గురు అంటే చీకటిన పోగొట్టుకోవడం అర్థం. గురువు అంటే గురు, గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేవాడు. గురువు గురువు అనే శబ్దానికి అర్థం ఏంటంటే చీకటిన పోగొట్టేవాడు. సూర్యుడు చీకటిన పోగొడుతున్నాడు, సూర్యుడు బయటన్న చీకటిన పోగొడుతున్నాడు. గురువు అజ్ఞాన రూపంలో అజ్ఞానం అంటే అజ్ఞాన రూపంలో లోపలన్న చీకటిన పోగొడుతున్నాడు. గురువు ఏం చేస్తున్నాడు, అజ్ఞాన రూపంలోనే మనలో చీకటి ఉంది. ఏ రూపంలో ఉంది అది? అజ్ఞాన రూపంలో ఉంది, అవిద్య రూపంలో ఉంది. ఈ అజ్ఞాన రూపంలో ఉన్న చీకటిని పోగొట్టేవాడు గురువు. జీవితంలో గురువుకి సేవ చేసినా, గురువుకి సేవ చేసినా మీరు గురువు యొక్క రుణం తీర్చుకోలేరు. అంటే గురువు యొక్క రుణం తీర్చుకోలేరు. గురువు యొక్క రుణం కానీ శాస్త్రం యొక్క రుణం కానీ అంటే అంటే రుణం కానీ మీరు తీర్చుకోలేరు. గురువు యొక్క రుణం కానీ అంటే శాస్త్రం యొక్క రుణం కానీ మీరు తీర్చుకోలేరు. ఏం చేద్దంటే మీకు దుఃఖ కారణం ఉన్నా మీకు దుఃఖం లేని చితికి తీసిపోతాడు. దుఃఖం లేని చితికి గురువుని మిమ్మల్ని మోసుకుపోతాడు. దక్షిణామూర్తి ఏ సుఖాన్ని పొందుతున్నాడు, ఏ శాంతిని పొందుతున్నాడు, ఏదో అనుభవంలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు, ఆ స్థాయికి మీరందరూ రావాలి. మీకు శరీరాలు చనిపోయాక మోక్షం రావడం కాదు, శరీరం ఉండగానే మోక్షం. శాంతి మీకు అందరికీ అనుభవంలోకి వచ్చేస్తుంది. మీరు రాదు రాదు అనుకుంటున్నారు వచ్చేస్తుంది. ఏంటి మీరు రాదనుకున్నా వచ్చేస్తుందమ్మా. ఏంటి ఈ రాదనేది వస్తుందనేది మీ తలంపులే. ఏంటి మీ తలంపులు మీకు అందరికీ భరించలేనటువంటి శాంతి వస్తుంది. గురువు శరీరం విడిచిపెట్టాక కూడా ఆయన చూడ అనుబంధం కంటిన్యూ అవుతున్నారు. సత్యం అంటే